ఇదివరకు డైరెక్టర్ గారు కూడా మంచి మంచి సినిమాలు తీశారు, అనరాజర్ అన్న కానీ. ఇంకా మంచి థీమ్స్ ఉంటాయి ఆయన దాంట్లో. ఇంకా తమన్ గారి మ్యూజిక్ అయితే చెప్పుకోవసరం లేదు. ప్రతి మూవీ కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనమాట. మనందరం ఆ బుల్లెట్ సౌండ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ కానీ వింటుంటే ఒక కొత్తదనం కనిపిస్తుంది అనమాట. ఇదైతే పాన్ ఇండియా లెవెల్లో అయితే మంచి సక్సెస్ అయితే ఇస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో షూటింగ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుందని స్టార్ట్ అవుతుంది అన్న అనే విధానం అయితే మనకైతే అర్థమైంది మనందరికీ. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు అట్లా అనిపించింది, బట్ అఖండ చూసిన తర్వాత అనిపించింది తమన్ అన్న ఇండస్ట్రీని వెళ్తున్నాడు ఇప్పుడు. ప్రతి ఒక్క పెద్ద సినిమాకి అతనే ఇస్తున్నాడు మ్యూజిక్ కానీ బీజిఎం కానీ. లైక్ ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారికి తగ్గట్టుగానే కొడతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ స్పీకర్లు ఈసారి 4-5 స్పీకర్లు బద్దలైపోవాల్సిందే. మేము ఎందుకు వాళ్ళు కొడతామన్నా, తమన్న దెబ్బకు పగిలిపోతాయి అంతే. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.